Kuruvulanta Yekamaina, Mukhyamantri Jagan, Yevi Chele Redi, Mantri Avanthi Srinivas Annaru. Gobbles Prachar in Chedalo, Sujana Chowdary Dittani, Ainuku Dammunte, BJP to touch Lovuna, Yirave Mandi YCP Netala Perlu Chappalani, Avanthi Saval Visraru. Sujana BJP Lundi, Chandra Babu Pranalikul Amalu Chestunnarani, Aropistunna, Avanthito, Maa Pratinidhi Karthik, face to face. Winter Laguda, AP politics, heatic Tona and Jokoli, Versa, Vimersalu, Pretu Marzaluto, Adikar, Pretupaksal, Matra Dadal Consatana, Inapajalo, Mantomata Daniki, Mantri Avanthi Srinivas Annaru, and the Matata, such a pende, Indi, Versaga, Vimersalu, Pretu Marzutone, Kalangarposan, and Duguda, Purti style on Kunet, and Persti Russian Larpin, the Indola, it went to Persti Arpin. Danikarana, Muxinga, Pretupaksan, Chandravana, Gopulag Boto, and the Pratizani got a Rajikin Chiran Kunto. ఆయన ప్రతి విషయాన్ని కూడా ఆయన రాజకీయం చేసి ఇది లబ్ధి పొందాలని ఆరాటపడుతున్నారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి ఒక 15 నెలలు కూడా ఆగే పరిస్థితులు లేదు ఆయన అది చాలా దురదృష్టం తప్పనిసరిగా ప్రజలంతా కూడా గమనిస్తున్నారు ఆయన ఎంత తొందరగా ఆరాటపడితే ప్రజలంతా దాన్ని దూరంగా పెడతారు అది ఆ విషయం తెలుసుకోవాలి అంటే ఇప్పుడు ఇంకోటి నిప్పులేందే పోరాదంటారు ఏదైతే సుజనా చౌదరి నిన్న చేసినటువంటి కామెంట్స్ దాదాపు 20 మందికి పైగా ఎమ్మెల్యేలు ఎంపీలు వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు ఇద్దరు కూడా మాతో టచ్లో ఉన్నారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావడానికి సిద్ధంగా ఉన్నారు అటువంటి పరిస్థితి ఉందంటారా వైసీపీలో ప్రస్తుతం వైసీపీలో అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాదు నరసింహరావు ఇప్పుడు లేదు ఎప్పటికీ రాదు నేను ఒకటే కోరుతున్నాను సుజనా చౌదరి గారు కావచ్చు మిగిలిన ఎంపీలు కావచ్చు రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు దయచేసి ఎలక్షన్లకు 5 సంవత్సరాలు ఉన్నాయి ఈ రాజకీయాలు మానేసి రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితులు ఉంది చంద్రబాబు నాయుడు 40,000 కోట్లు అప్పులు చేసి బిల్లు ఎగ్గొట్టి వెళ్ళిపోయాడు ఆయన దయచేసి ఏదన్నా మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకురండి తీసుకొచ్చి మీ యొక్క మార్పుని చూపించి ప్రజల యొక్క మనలో పొందనే కానీ ఇలా మీరు ఢిల్లీలో కూర్చొని విమర్శలు చేస్తే దాన్ని ప్రజలు హర్షించరు అవన్నీ కూడా అలాంటి రోజులు పోయినాయి ఏదో అది చూసి ఇది చూసి వెళ్ళే రోజులు ఈ రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద రాష్ట్ర ప్రజలు ఎమ్మెల్యేలు ఎంపీలు సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు ఎవరు కూడా ఎలాంటి అసంతృప్తి లేదు మొత్తం అందరూ రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ప్రస్తుతానికి అయితే నాతో 20 మంది రెగ్యులర్గా టచ్లో ఉన్నారన్నది సుజనా చౌదరి కామెంట్ పేర్లు చెప్పారండి ఆయన ఎవరు టచ్లో ఉన్నారు పేర్లు చెప్పొచ్చు కదా ఎందుకు టచ్లో ఉన్నారు ఇక్కడ ఉన్న టచ్లో ఉన్నారు లేకపోతే ఇవన్నీ కూడా ఏంటంటే గ్లోబల్స్ ప్రచారాలు ఉంటారు గ్లోబల్స్ ప్రచారాలు ఉంటారు టీడీపీ అని ఉంటుండొచ్చు ఎందుకంటే అలా వాళ్ళకి టీడీపీ నాయకులు ఎలా ఉన్నారంటే ఇప్పుడు వాళ్ళు అధికారం పోగానే తట్టుకోలేకపోతున్నారు ఏ పార్టీలోకి వెళ్ళాలని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీలో రావాలని రిజైన్ చేసి రావాలని చెప్పారు కాబట్టి వాళ్ళు టచ్ ఉండొచ్చు ఈనాడు కేంద్రంలో బీజేపీ అధికారం ఉంది కాబట్టి వారికి మాకు సఖ్య చెడగొట్టాలని ఈ మతాన్ని అడ్డుపెట్టుకుని ప్రచారం చేస్తున్నారు నేను ఒకటే కోరుతున్నాను ప్రజలవన్నీ కూడా కులం మతం ప్రాంతం గురించి పట్టించుకోవట్లేదు ప్రజలు ఈ రోజున అభివృద్ధి కోరుకుంటున్నారు సంక్షేమం కోరుకుంటున్నారు అవన్నీ చేయగలిగిన సత్తా దమ్ము ధైర్యం నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన పట్ల పూర్తి విశ్వాసంతో ఉన్నారు సుజనా చౌదరి కామెంట్ల మీద చాలా ఘాటుగానే స్పందించారని చెప్పుకోవాలి ఎవరున్నారు టచ్లో ఉంటే వాళ్ళ పేర్లు బయటపెట్టాలని చెప్పి లేకపోతే ఎందుకు ఈ గ్లోబల్స్ ప్రచారం చేస్తున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి చంద్రబాబుకు ఖాళీగా ఉన్నాడు కాబట్టి ఏం చేయాలో అర్థం కాకుండా ఏదో ఒక సమస్యను తెచ్చి ప్రజల ముందు ఉంచుతున్నాడు కానీ దానివల్ల ఫలితం ఏమీ ఉండదంటూ కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు క్యారెక్టర్ సంచయంతో కార్తీక్ ఎన్టీవీ తిరుపతి